सरस्वती माता को श्वेतवर्ण अंटे एंदुकु अंत इष्टं ఆ మాతకు మనం శ్వేతవర్ణంలో ఉన్నటువంటి దుస్తులను మనం సమర్పించడంలో గాని శ్వేతవర్ణపు పుష్పాలతో పూజించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మ. తెలుపు శ్వేతం అంటే తెలుపు. తెలుపు వర్ణం అమ్మవారికి చాలా ఇష్టం. మనం పూజ చేసేటప్పుడు కూడా తెలుపు వస్త్రాలు ఈ రోజు ధరించాలి. మాఘశుద్ధ పంచమి నాడు ధరిస్తే ఆ రోజు అమ్మ చాలా సంతోషిస్తుంది. తెలుపు సంబంధించినటువంటి పూలు ఏవైనా దొరికితే వాటితోటే పూజ చేయాలి. ఎందుకంటే మనకి ఆదర్శం పోతన్న గారు. పోతన్న గారు మనకు మార్గం చూపించారు. శరద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫనీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతి. మన భారతీయులం ఎంత అదృష్టవంతులం అంటే భా కాంతి యందు రతి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళంట. కాంతి యందు జ్ఞాన కాంతి యందు ఆసక్తి కలిగిన వాళ్ళం కాబట్టి మనం భారతీయులం అయ్యామట. అంటే మన భారతి అనేటువంటి పేరులోనే సరస్వతి అమ్మవారు కొలువై కూర్చుంది. అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళల్లోనూ ఉంది. అది మన యొక్క గొప్ప విశేషం. అమ్మని పూజిస్తూ పోతన్న గారు ఇందాక మీరు ప్రశ్నలు అడిగారే తెలుపు వర్ణం కలిగినటువంటివన్నీ కూడా చెప్పారు. ఇట్లా తెల్లగా ఉండేటువంటి ఓ సరస్వతి. శారద శరదృతువుకి సంబంధించినటువంటిది కాబట్టి శరదృతువులో పూజను అందుకునేటువంటిది కాబట్టి శారద. శారద నేరదేందు ఘనసార అన్ని తెల్లని తెలుపమ్మ. ఆ తెల్లని మేఘం ఘనసారం. అలాగే పటీర మరాళ పటిక మరాళ తెల్లని హంస. మల్లికా హార అలాగే చక్కగా ముత్యాల హారం తెల్లని మల్లెపూ దండ. ఇట్లాంటి అన్ని వర్ణాలు ఏవైతే ఉన్నాయో వీటన్ని వర్ణాలతోటి ఈ తెలుపు రంగులు వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలుపు రంగుల్లో నివసించేటువంటిది ఆ తల్లి. ఈ తెలుపు రంగుతో పూజ చేస్తే ఆ తల్లికి చాలా ఇష్టం. ఎందుకండి ఇష్టం? మరి సృష్టిలో అన్ని రకాల రంగులు ఉన్నాయి కదా, ఒక్క తెలుపు ఒక్కటే కాదు కదా. మరి తెలుపే ప్రత్యేకంగా అమ్మవారికి ఎందుకు ఇష్టం, ఈ శ్వేతవర్ణం ఎందుకు ఇష్టం అంటే తెలుపులో అన్ని రంగులు కలిసిపోయి ఉంటాయి. అది మొత్తం ఏవైతే అన్ని రంగులు మన లోకంలో ఏవైతే ఉన్నాయో ఇంద్రధనస్సులో ఏడు రంగులు కూడా తెలుపు రంగులు అంతర్లీనాలు. అందువల్ల తెలుపు అంటే అమ్మవారికి ఇష్టం. ఇంకొకటి, తెలుపు సత్వగుణానికి ప్రతీక. మనకి మూడు రకాల గుణాలు పెద్దలు చెప్తారు, సత్వ రజస్తమో గుణాలు. వాడిలో సత్వం ఉంది. సత్వం అంటే తెలుపుతనం. తెలుపుతనం అంటే శుభ్రమైన తనము అని అర్థం. ఎప్పుడు శుభ్రం అంటే మనస్సులో ఎటువంటి కాంక్ష లేకపోవటం. కాంక్ష అంటే ఇతరులది దోచుకోవాలి, దాచుకో దోచుకో. ఈ నినాదంగా మారినటువంటి ఆధునిక యుగంలో ఇది సామాజిక సందేశం. ఎప్పుడు కూడా అలా ఉండద్దు, స్వచ్ఛంగా ఉండు. స్వచ్ఛంగా ఉండటం సత్వగుణం. సత్వగుణం కాబట్టి సత్వగుణానికి సంబంధించినటువంటిది దాన్ని సూచిక అంటారు, ప్రతీక అంటారు. ఆ తెలుపు, ఆ తెలుపు వర్ణాన్ని మనం కలిగి ఉండాలి. తెలుపు వర్ణం కలిగి ఉంటే అలా ఎవరైతే పరిశుభ్రమైనటువంటి మనస్సు, శుభ్రమైనటువంటి మనస్సు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎందుకంటే లోకంలో నేను చెప్పినంత తేలిక కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఏదైనా మనకి ఇష్టం లేదంటే ఉద్రేకం తన్నుకొచ్చేసేస్తుంది, రజస్సు తన్నుకొచ్చేస్తుంది. తమస్సు అంటే చీకటి. కళ్ళు నెత్తికెక్కి అంటారు చూడండి, బాగా నెత్తికి అధికార మదం ఎక్కినప్పుడు ఎవరిని పట్టించుకోడు. అంటే చీకటిలో వస్తువు ఏ రకంగా కనపడదో లోకంలో ఎవడు కూడా వాడి కంటికి ఆనరు. ఈ గుణాలని దాటాలి. దాటాలి అంటే తెల్లదనం కలిగినటువంటి, అంటే శుభ్రత కలిగినటువంటి, సత్వగుణ సంభరిత అయినటువంటి అమ్మని సేవించురా. అమ్మని గనక నువ్వు సేవిస్తే నీకు ఆ సత్వగుణాన్ని పెంపొందిస్తుంది అని చెప్పటానికి, అమ్మ నేను ఇంతకు ముందల్లా నానా ఇబ్బందులు పడ్డాను నా యొక్క రజస్తమో గుణాల వల్ల, కనీసం ఈరోజు నుంచైనా పరమ పవిత్రమైన నీ పుట్టినరోజు ఈరోజు మాఘశుద్ధ పంచమి, ఈరోజు నుంచైనా నేను తెల్లని వస్త్రాలు ధరించి నా మనస్సుని తెలుపుగా చేసుకొని, అంటే స్వచ్ఛంగా ఉంచుకొని నీ పూజ చేస్తానమ్మా, ఇక నుంచి నేను స్వచ్ఛంగా ఉండటానికి ప్రయత్నిస్తాను ఈరోజు నుంచి అని తెలియచేయటానికి, అమ్మ ముందు తప్పులు ఒప్పుకోవటానికి చక్కగా తెల్లని పూలతోటి అమ్మని అర్చించాలి. అమ్మని కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఎంత తోస్తే అంత తెలుపు వర్ణంతో, తెలుపు చీరతోటి మనం అలంకారం చేసి పూజ చేసుకోవాలి. ఇది శ్వేతవర్ణం అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టమో తెలియజేసే విషయాలు.